ట్రిపుల్ ఆర్ అవును తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమా తెలుగుడి స్థాయిని బాలీవుడ్కే కాదు ప్రపంచానికే చాటి చెప్పిన సినిమా కథలో దమ్ము ఉండాలే కానీ నిర్మాతలు ఎంత పెట్టుబడిని అయినా పెట్టొచ్చని రూపాయికి అదనంగా మరో రూపాయిని సంపాదించగలదని నిరూపించిన సినిమా సినిమా ఫలితం గురించి కానీ సినిమాలో ఏ హీరో ఎలా నటించాడు అన్న విషయాలు కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు అది ఇప్పుడు అవసరం లేదు కూడా కానీ ఈ సినిమా మే 20వ తారీఖున ఓటీటీలోకి రాబోతుంది కదా దీని గురించే మనం చెప్పుకోబోతున్నాం దీని గురించి చెప్పేదేముంటుంది అని అంటారేమో కానీ ఇప్పుడు త్రిపుల్ ఆర్ సినిమా ఓ సరికొత్త ప్రమాదాన్ని తీసుకురాబోతుంది అవును ముమ్మాటికి ఇది నిజమే ఓటీటీలోకి త్రిపుల్ ఆర్ విడుదల అనేది తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకించి ఓటీటీలకు అలవాటు పడిన వాళ్లకు ఓ సరికొత్త ప్రమాదాన్ని తీసుకురాబోతుంది ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది త్రిపుల్ ఆర్ సినిమా అనేది థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా కొని చూడాల్సిందే అనేది త్రిపుల్ ఆర్ సినిమా G5 ఓటీటీలో విడుదలవుతుంది కరోనాకు ముందు ఓటీటీ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ కరోనా వల్ల తెలుగు సినీ ప్రేక్షకులకు ఓటీటీల వల్ల ఎంత మేలు జరిగిందో సినీ పెద్దలకు సినీ నిర్మాతలకు కూడా అంతకంటే ఎక్కువే మేలు జరిగిందనేది నిర్వివాదాంశం థియేటర్లు మూతపడిన సమయంలో ఈ ఓటీటీలే థియేటర్లు అయ్యాయి వడ్డీల భారం ఎక్కువయ్యి నష్టాల బారిన పడతాము అనుకున్న నిర్మాతలను బయ్యర్లను ఈ ఓటీటీలే గట్టెక్కించాయి సరే ఇప్పుడు దేవుడి దయ వల్ల మళ్ళీ మంచి రోజులు వచ్చాయి థియేటర్లు కలకలలాడుతున్నాయి అంతా బాగుంది ప్రస్తుతానికి వాస్తవానికి వస్తున్న సినిమాలు అన్నిటినీ ఓటీటీలో కొనుక్కుంటున్నాయి కాకపోతే థియేటర్లో విడుదలైన కనీసం నెల తర్వాత 2 నెలల తర్వాతనూ ఓటీటీలో విడుదలయ్యేలా నిబంధనలు పెట్టుకున్నాయి అది ఒకందుకు మంచిదే అఖండ పుష్ప భీమ్లనాయక్ వంటి పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఇదే సూత్రం అమలవుతోంది ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఏమీ ఫ్రీగా రాదు కదా G5 అయితే దాని స్థాయిని బట్టి ఏడాదికి 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది ఇక అమెజాన్ ప్రైమ్ అయితే ఏడాదికి సబ్స్క్రిప్షన్ ఫీజు 1500 రూపాయల వరకు ఉంటుంది ఆహా అయితే 300 నుంచి 400 రూపాయలు ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే 900 రూపాయలు ఇక నెట్ఫ్లిక్స్ అయితే బేసిక్ ప్లాన్ 849 రూపాయల నుంచి ప్రీమియం ప్లాన్ 1249 రూపాయల వరకు ఉంటుంది ఇక ఇవి కాకుండా సోనీలు సన్ నెక్స్ట్ వంటి ఓటీటీలు ఉంటూనే ఉన్నాయి సినిమాలను ఓటీటీల్లో కూడా చూడాలనుకునే వాళ్ళు ఇన్ని ఓటీటీల సబ్స్క్రిప్షన్లను తీసుకోవాలి సో సగటున ఇన్ని ఓటీటీలను కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాదాపుగా 5000 నుంచి 6000 వరకు ఏడాదికి ఖర్చు అవుతుంది ఇది సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలకు పెట్టే ఖర్చు కాకుండా అదనం అన్నమాట ఇక త్రిపుల్ ఆర్ విషయానికి వద్దాం అన్ని సినిమాల్లాగానే త్రిపుల్ ఆర్ సినిమాకు కూడా ఓటీటీకి అమ్మేశారు ఎంతకు అమ్మారు ఏంటి అన్న విషయాలను తర్వాత మాట్లాడుకుందాం త్రిపుల్ ఆర్ సినిమా తెలుగు మలయాళ తమిళ కన్నడ భాషల వర్షన్ G5 ఓటీటీలో అందుబాటులో ఉంటుంది మే 20వ తారీఖు నుంచి ఇంట్లో ఉండే టీవీల్లో చూసుకోవచ్చు ఇక హిందీ వర్షన్తో పాటు ఇతర అంతర్జాతీయ భాషలైన ఇంగ్లీష్ పోర్చుగీస్ కొరియన్ టర్కిష్ స్పానిష్ భాషల వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్కు అమ్మేశారు G5 నెట్ఫ్లిక్స్ ఈ రెండే డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఇక శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే హిందీ వర్షన్ సినిమా మాత్రం జీ సినిమా ఛానల్లో వస్తుంది తెలుగు వర్షన్ సినిమా స్టార్ మాలో వస్తుంది తమిళ కన్నడ భాషలను కూడా స్టార్ గ్రూపే కొనుగోలు చేసింది ఇక మలయాళం వర్షన్ మాత్రం ఏషియానెట్ కొనుగోలు చేస్తుంది ఇవి శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిన ఛానల్స్ లిస్ట్ వాస్తవానికైతే గతంలో ఉన్నట్టుగా ఉంటే మే 20వ తారీఖున విడుదల కాబోతున్న త్రిపుల్ ఆర్ సినిమాను G5 ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఫ్రీగా చూసుకోవచ్చు కానీ అక్కడ ఉన్నది త్రిపుల్ ఆర్ సినిమా కదా భారీ క్రేజ్ ఉంటుందనో ఏంటో కానీ డబ్బులు దండుకునే ప్రయత్నం ఇక్కడ కూడా ఆగడం లేదు ఇప్పుడు G5లో త్రిపుల్ ఆర్ సినిమా ఫ్రీ కాదు కొనుక్కోవాలి అంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్తో పాటు మళ్ళీ అదనంగా కొనుక్కోవాలన్నమాట అంటే పేపర్ వ్యూ పద్ధతి అన్నమాట మీకు ఇప్పటిదాకా G5 సబ్స్క్రిప్షన్ లేదనుకోండి 699 రూపాయలు చెల్లిస్తే ఏడాది పాటు G5 సబ్స్క్రిప్షన్తో పాటు త్రిపుల్ ఆర్ సినిమాను 7 రోజుల పాటు చూసే ఛాన్స్ ఇస్తారు అయితే ఈ 7 రోజులు కూడా ఎన్నిసార్లైనా కూడా కాదు కేవలం 24 గంటల వాచ్ టైం మాత్రమే ఈ సినిమా 3 గంటల పైగానే ఉంది కదా సో మొత్తం మీద వారం రోజుల్లో 8 సార్లు మాత్రమే ఈ సినిమాను చూడగలరన్నమాట ఇక ఆల్రెడీ G5 సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి 100 రూపాయలు పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేయాలి ఇలా కొనుగోలు చేసినప్పటికీ కూడా ఎన్నిసార్లు ఎన్ని రోజులు అన్నది కొనుగోలు చేసేటప్పుడే చూపిస్తారు ఇక్కడే మరొక చిక్కు కూడా ఉంది వాస్తవానికి యూత్ అయితే 4-5 కలిసి ఓ అకౌంట్ తీసుకోవటం 4 డివైజన్లో లాగిన్ అవ్వటం అనేది ఓ కామన్గా జరిగేది తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి లాగిన్ వివరాలు కనుక్కొని సినిమాను చూస్తూ ఉంటారు వాళ్ళు కొన్న ఓటీటీల వివరాలను కూడా ఇతరులకు షేర్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఒక డివైజ్లో త్రిపుల్ ఆర్ సినిమా చూస్తుంటే అదే సమయంలో మరో డివైజ్లో త్రిపుల్ ఆర్ సినిమాను చూసేందుకు ఛాన్స్ ఉండదు ఇలాంటి చిక్కులు కూడా త్రిపుల్ ఆర్ సినిమాకు ఉన్నాయన్నమాట అసలు ఏ సినిమాకు లేనిది త్రిపుల్ ఆర్ సినిమాకి ఎందుకు ఇలాంటి కండిషన్లు పెడుతున్నారు ఆల్రెడీ థియేటర్లలో 100 రూపాయలు ఎక్కువ పెట్టారు ఒక్క
టికెట్ గతంలో 100 రూపాయలు ఉంటే అది కాస్త 300 రూపాయలకు చేరిన సినిమాను జనాలు చూశారు. సూపర్ డూపర్ హిట్ చేశారు. కలెక్షన్ల వర్షం కురిపించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 1131 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో 4వ స్థానంలోకి త్రిబుల్ ఆ సినిమా చేరింది. అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఈ సినిమా దక్కించుకుంది. సినిమా థియేటర్లలో ఈ సినిమాను మెజారిటీ మంది సినీ ప్రేక్షకులు చూసే ఉంటారు. ఇక ఇప్పుడు చూసే జనం కూడా రిపీటెడ్ ఆడియన్స్ అని చెప్పుకోవాలి. ఇంతమంది చూసి ఇన్ని వందల వేల కోట్లను కుమ్మరించినా మళ్ళీ ఓటీటీలపై కూడా డబ్బు కక్కుర్తి ఎందుకో అర్థం కావడం లేదు. సరే సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఏమైనా నష్టపోయారా అంటే అది కూడా లేదు. అలానే నిర్మాతలకు గిట్టుబాటు కాలేదా అంటే అది కూడా కాదు. వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి 350 కోట్ల రూపాయలు. అది వాళ్లే అధికారికంగా చెప్పేశారు. అన్ని కోట్లు పెట్టిన నిర్మాతలకు వచ్చిన లాభం ఎంతో ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం. ఈ సినిమా థియేటర్కల్ రైట్స్ అంటే థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించుకొని డబ్బు సంపాదించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లకు హక్కులు ఇవ్వడం అన్నమాట. ఈ థియేటర్కల్ రైట్స్ ద్వారా మొత్తం మీద నిర్మాతలకు 451 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి 451 కోట్ల రూపాయలు నిర్మాతలకు ఇచ్చి ఈ సినిమా హక్కులను కొన్నారు. సో నిర్మాతలు పెట్టిన పెట్టుబడి ఈ థియేటర్కల్ రైట్స్ ద్వారానే వచ్చేసింది కూడా. ఇక ఇది కాకుండా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. వీటి గురించి ఏ ప్లాట్ఫామ్స్ కు ఈ హక్కులను అమ్మారు అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో ఈ డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ రెండు కలిపి 325 కోట్ల రూపాయలకు నిర్మాతలు అమ్మేశారు. ఇంతటితో ఇది అయిపోలేదు. త్రిబుల్ ఆ సినిమా పాటల రైట్స్ను 20 కోట్ల రూపాయలకు అమ్మేశారు. ఇవి కాకుండా ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు పేరిట యూట్యూబ్ వీడియోలకు మరో 30 కోట్ల రూపాయలన వచ్చి ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకుంటే మొత్తం కలిపి నిర్మాతలకు 826 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి. ఇంకా ఈ సినిమాకు ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా జరగలేదు. చైనా, జపాన్ వంటి దేశాల్లో ఈ సినిమా విడుదల కాలేదు. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు మరో 100 కోట్ల రూపాయల ఆదాయమైనా వస్తుంది. సరే దాన్ని పక్కన పెడితే ఇప్పటిదాకా వచ్చింది అక్షరాల 826 కోట్లు. నిర్మాతలు ఈ సినిమాకు పెట్టింది 350 కోట్లు. అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా నిర్మాతలకు 476 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అంటే రెట్టింపు లాభం అన్నమాట. మరి ఇంత లాభం వచ్చిన ఈ పేపర్ వ్యూ పద్ధతిలో డిజిటల్ మీడియా ద్వారా కూడా డబ్బు కక్కుర్తికి త్రిబుల్ ఆ టీం పాల్పడటం దేనికో అర్థం కావట్లేదు. ఇది సినిమా టీంకు తెలియకుండా ఓటీటీల వాళ్ళే చేస్తున్న పని అని మాత్రం అనుకోలేము. అలాంటి విధానం ద్వారానే ఓటీటీలో రిలీజ్ చేస్తామని ముందుగానే త్రిబుల్ ఆ టీంకు ఓటీటీ యాజమాన్యాలు చెప్పేస్తాయి. అలాగే వీటిలో షేర్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇంత లాభం వచ్చినా కూడా ఇంకా డబ్బు దండుకునే యత్నంలో త్రిబుల్ ఆ టీం పాల్పంచుకుంటుందన్నమాట. థియేటర్లలో సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చేసాయి. నిర్మాతలకు కూడా రెట్టింపు లాభం వచ్చేసింది. అయినా సరే ఇలాంటి నిర్వాకానికి త్రిబుల్ ఆ ఎందుకు పాల్పడుతోంది? గతంలో ఆర్జీవీ కూడా ఇదే రీతిలో కొన్ని సినిమాలను విడుదల చేశాడు. కాకపోతే అవేమంత పెద్దగా వర్కౌట్ అవలేదు. అఫ్కోర్స్ ఆర్జీవీ తీసిన సినిమాల రేంజ్కు తగ్గట్టు కానీ డబ్బులు అయితే వచ్చేసాయి. కానీ త్రిబుల్ ఆర్ బాటలో పెద్ద సినిమాల నిర్మాతలు నడిస్తే పరిస్థితి ఏంటి? ఓటీటీలను కొన్న వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిన టికెట్ల రేట్లతో థియేటర్లకు వెళ్ళి సినిమాను చూడాలంటే సగటున ఓ ఫ్యామిలీకి 2000 రూపాయల ఖర్చు అవుతుంది. నెలకు ఓ సినిమా అనుకున్న 12 నెలలకు 24000 రూపాయల వరకు ఖర్చు. అదీ కాకుండా పెట్రోల్ ఛార్జీలు, థియేటర్లో ఇంటర్వెల్లో ఖర్చులు వీటికి అదనం. అన్నీ కలుపుకుంటే 30000 రూపాయలు ఈజీగా ఖర్చు అవుతుంది. వీటిల్లో పెద్ద సినిమాలు వచ్చి టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంటే ఈ ఖర్చు ఇంకా తడిసి మోపెడవుతుంది. అందుకే కాస్త లేటైనా సరే ఇంట్లోనే చూద్దాంలే అనుకుని ఓటీటీల సబ్స్క్రిప్షన్లు కొంటుంటే వీటిలో కూడా డబ్బులు దండుకునే ప్రయత్నం స్టార్ట్ చేయడం మరీ ఘోరం. ఇదే బాటలో రాబోయే పెద్ద సినిమాలు పయనిస్తే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి వంటి పెద్ద హీరోల సినిమాలకు ఇకపై ఓటీటీలో కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తే ఇక ఓటీటీల సబ్స్క్రిప్షన్ కొనడం ఎందుకు దండగా అని సగటు సినీ ప్రేక్షకులు ఫీల్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అటు పెరిగిన టికెట్ల రేటుతో థియేటర్లో చూడనివ్వక, ఇటు ఓటీటీలో కూడా చూడనివ్వక ప్రేక్షకుడిని సినిమాకు దూరం చేసే ప్రయత్నాలు దేనికి చేస్తున్నారో ఏంటో. అయితే త్రిబుల్ ఆ చేసిన ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు వెయిట్ చూసాం కదా, ఇంకొన్ని రోజులు అయితే ఈ ఫీజును కూడా ఎత్తేస్తాడు కదా అని ప్రేక్షకుడు భావిస్తే ఫలితం ఏంటి? ఈ పాటి దానికి ఫీజులు పెట్టాలా? ఓటీటీలో కూడా సినిమాను చూసేందుకు డబ్బులు పెట్టడం అనేది తప్పుడు నిర్ణయమని, దీనివల్ల సినిమాకే నష్టమని ఓ సగటు సినీ అభిమానిగా ఇది నా ఫీలింగ్స్. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, నచ్చని వాళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేయండి, పనిలో పనిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.